మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సోమవారం నాడు ఉదయం పూట ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పని చేస్తే మీ జాతక దోషాలన్నీ తొలగిపోయి సిరి సంపదలు అఖండ ఐశ్వర్యం కలుగుతుందని శాస్త్ర పండితులు అంటూ ఉన్నారు. మరి ఏం చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సోమవారం మహాశివుడికి ప్రియమైన రోజు. అందులోనూ సోమవారం ఉదయం 7:30 నుండి ఉదయం 9 మధ్య ప్రాంతంలో రాహుకాలం ఉంటుంది. సోమవారం రాహుకాలంలో శివాలయ ప్రాంగణంలో ఎవరైనా సరే, అంటే ఆడవారైనా లేదా మగవారైనా, ఒక రావియాకు ఉంచి దాని మీద కొంచెం ఉప్పు పోసి ఆ ఉప్పు మీద ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఆడవారైనా లేదా మగవారైనా ఇలా దీపం వెలిగిస్తే జాతకంలోని గ్రహదోషాలన్నీ కూడా తొలగి శుభ ఫలితాలను పొందుతారు. నవగ్రహాలలో ఏ గ్రహదోషం ఉన్నా సరే ఆ దోషం తొలగి నవగ్రహాలు ప్రసన్నమవ్వాలంటే ఈశ్వరుడు గ్రహ నక్షత్ర మాలిక ధరుడు కాబట్టి సోమవారం ఉదయం 7:30 నుండి 9 అంటే రాహుకాల సమయంలో శివాలయ ప్రాంగణంలో ఆవు నెయ్యి పోసి 3 విడివిడిగా వేసి దీపం పెట్టాలి. అలా ప్రతి సోమవారం లేదా నెలకు ఒక్కసారి అయినా సరే సోమవారం రాహుకాల సమయంలో శివాలయ ప్రాంగణంలో ఇలా దీపం పెట్టండి. ఎలాంటి జాతక దోషాలున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే సొంత ఇల్లు కట్టుకోవాలి లేదా ఇల్లు కొనుక్కోవాలి అనుకునేవారు, రియల్ ఎస్టేట్ రంగంలో కోట్లు గడించాలి అనుకునేవారు, అప్పుల బాధలు తీరిపోవాలి, అసలు అప్పులే లేకుండా ఉండాలని భావించేవారు, ఎవరైనా సరే సోమవారం రాహుకాల సమయంలో శివాలయంలో శివుడికి మారేడు దళాలతో పూజ చేయించుకోండి. ఇలా చేస్తే సమస్యల నుండి బయటపడవచ్చు. శివాలయానికి వెళ్ళటం సాధ్యం కాదు అనుకునేవారు, ఇంట్లో శివలింగం ఉంటే సోమవారం రాహుకాలంలో పుష్పోదలంతో అభిషేకం చేయాలి. అంటే నీటిలో పుష్పాలు కలిపి ఆ నీటితో అభిషేకం చేయాలి. దీనినే పుష్పోదక అభిషేకం అంటారు. ఇలా చేస్తే త్వరలోనే ఇల్లు కడతారు లేదా కొనుక్కుంటారు, రియల్ ఎస్టేట్ రంగంలో కోట్లు గడిస్తారు, అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే శివుడు కైలాస శిఖరం మీద కూర్చుని ఉన్న ఫోటో ఇంట్లో ఉంచుకొని ప్రతి సోమవారం పూజ చేస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది, విశేషంగా ధనయోగం వస్తుంది. భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నవారు సోమవారం నాడు పార్వతీ పరమేశ్వరుల ఫోటోకు పూజ చేస్తే ఆ సమస్యలు తొలగిపోతాయి. ఈశ్వరుడు ఐశ్వర్య కారకుడు కనుక మీరు శ్రద్ధగా ఎలా పూజించినా ఫలితాన్ని ఇస్తాడు. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా రేపు సోమవారం నాడు రాహుకాలంలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిష్కారాన్ని పాటించి మంచి ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.